చెరన్ శేషన్ 1990లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో అక్రమాలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు, మితిమీరిన ఖర్చు, పోలింగ్ బూతుల స్వాధీనం, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, ఇవి ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి దేశంలో నెలకొన్న పరిస్థితులు. వీటన్నింటినీ కట్టడి చేసేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు శేషన్. తను అనుకున్నది చేసేందుకు ప్రభుత్వాన్ని సైతం శేషన్ సవాలు చేశారు. ఇదే క్రమంలో వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజ్యాంగం సీఈసీకిచ్చిన అధికారాల్లో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పారు శేషన్. ఈసీ స్వతంత్రతను, సమగ్రతను కాపాడటం, ఓటర్లకు సాధికారత కల్పించడం, ఎన్నికల విధి విధానాలను మార్చడం, ఎన్నికల చట్టాలను సవరించడం శేషన్ ప్రధాన లక్ష్యాలు. ఆయన బాధ్యతలు చేపట్టే నాటికి ఎన్నికల కమిషన్ పట్ల ప్రజలకున్న అభిప్రాయాన్ని మార్చాలనుకున్నారు శేషన్. ఆఫీస్ గోడలపై ఉన్న దేవుళ్ల చిత్రాలను తీయించి ఎన్నికల కమిషన్ లౌకిక నిర్వచన పరిధిలోకి వస్తుందని చాటి చెప్పారు. అధికారుల ప్రవర్తనలోనూ మార్పు తీసుకొచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రజాప్రతినిధులపై శేషన్ అనర్హత వేటు వేశారు. దీంతో రాజకీయ నాయకులకు లక్ష్యంగా మారారు శేషన్. శేషన్పై అభిశంసన తీర్మానాన్ని పెట్టగా అప్పటి స్పీకర్ తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల సమయంలో డెప్యుటేషన్ మీద తన పరిధిలోకి తీసుకునే విషయంలో ప్రభుత్వాలకు, శేషన్కు మధ్య యుద్ధమే నడిచింది. దీనిపై సుప్రీంకోర్టు శేషన్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 1993లో తమిళనాడు ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలను పంపాలని కేంద్రాన్ని కోరారు శేషన్. దీనికి కేంద్ర హోంశాఖ నిరాకరించడంతో ఈసీ అధికారాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించే వరకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన ఆనాటి నేతలు ఏకంగా రాజ్యాంగ సవరణ చేశారు. శేషన్ను కట్టడి చేసేందుకు ఎన్నికల కమిషన్లో మరో ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. అభ్యర్థుల ఖర్చులకు పరిమితిని విధిస్తూ నిబంధనలు తీసుకొచ్చారు శేషన్. ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార వ్యయం 40,000 మించకూడదని నిర్ణయించారు. ఎంపీ అభ్యర్థికి 170,000గా నిర్ణయించారు. అయితే తర్వాత పీవీ ప్రభుత్వం ఈ పరిమితిని పెంచేందుకు ప్రయత్నించింది. అయితే పరిమితిని పెంచితే సహించేది లేదని శేషన్ స్పష్టం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1993 ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై శేషన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఖర్చుల లెక్కలు సమర్పించినందుకు 1488 మందిపై 3 ఏళ్లపాటు అనర్హత వేటు వేశారు. ఎన్నికలు సజావుగా జరగటానికి ఓటర్లకు అవగాహన కల్పించడం ముఖ్యమని గ్రహించిన శేషన్ జాతీయ స్థాయిలో ఓటరు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఓటరు హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించారు. 1992లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణ మొత్తం ఎన్నికల ప్రక్రియనే మార్చేసింది. అర్హులైన ఓటర్లందరికీ ఫోటో గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించారు శేషన్. అయితే శేషన్ ప్రతిపాదనను రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలోనూ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నారు శేషన్. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. గోడలపై రాతలు, లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించారు శేషన్. ప్రచార ఖర్చుపై పరిమితి ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. కులం, మతం, భావోద్వేగాల ఆధారంగా ఓట్లు అభ్యర్థించొద్దంటూ శేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి అమలు కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను పరిశీలించేందుకు వీరిని ఉపయోగించుకున్నారు. పార్టీల మేనిఫెస్టోలను పరిశీలించే అధికారం అధికారులకిచ్చారు. అభ్యర్థుల ప్రసంగాలపై కూడా నిఘా ఉంచారు. శేషన్ సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైంది ప్రవర్తనా నియమావళి. ఎన్నికల సందర్భంగా ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోరాదో ఈ నియమావళి స్పష్టం చేస్తుంది. ఈ సంస్కరణ ఎన్నికల తీరునే మార్చేసింది. ఈ నిబంధనలకు అభ్యర్థి నుంచి రాష్ట్రపతి వరకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు తెరపడింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77ను కూడా శేషన్ ఉపయోగించారు. ఎన్నికల ఖర్చును అఫిడవిట్ రూపంలో సమర్పించేలా చర్యలు తీసుకున్నారు. శేషన్ సంస్కరణల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం నోటాను తీసుకొచ్చింది. తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన నేతలు కరుణానిధి, జయలలిత. అయితే వీరు మరణించిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. రాష్ట్రంలో మొత్తం 39 సీట్లకు ఈ నెల 18న జరుగుతున్న ఎన్నికలు తమిళ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 39 లోక్సభ ఎన్నికలతో పాటు 18 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ ఉనికిని ప్రభావితం చేయనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు ఏఐఏడిఎంకే, డిఎంకే నాయకత్వాన రెండు కూటములు బరిలో ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి దీన్ని చతుర్ముఖ పోటీగా చెబుతున్నారు విశ్లేషకులు. ఏఐఏడిఎంకే, డిఎంకే పార్టీలు రెండు జాతీయ పార్టీలతో పాటు చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. జయలలిత సహచరి శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని అమ్మా మక్కల్ మున్నేట కజగం, సినీ నటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీతి మయ్యం పార్టీలు మాత్రం ఒంటరిగా పోటీ చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తమిళ రాజకీయాలు సినిమా రంగంతోనే ముడిపడి ఉంటాయి. సినీ నటులే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ రాజకీయాలకు సినిమాలకున్నంత క్రేజ్ ఉంటుంది. జయలలిత మరణించాక తమిళ రాజకీయాలపై ఆసక్తి మరింత పెరిగింది. జయలలిత మరణంతో తన సహచరుని శశికళ పై చేయి సాధించారు. అయితే ఈ వర్గాన్ని తట్టుకుని నిలబడడానికి ఏఐఏడిఎంకేలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం చేతులు కలిపి పార్టీని నిలబెట్టారు. కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కయ్యారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కేంద్ర రాష్ట్రాల్లోని పాలకపక్షాలైన బీజేపీ, ఏఐఏడిఎంకే కలిసి పోటీ చేయడం వల్ల మంచి ఫలితాలు రాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు సర్కార్లపై జనంలో వ్యతిరేకత ఓ స్థాయి దాటితే డిఎంకే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా. కరుణానిధి మరణించాక వారి కుటుంబంలో జరిగిన మార్పుల ప్రభావం కూడా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అయితే డిఎంకేలో విభేదాలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. డిఎంకేపై స్టాలిన్ పూర్తి పట్టు సాధించారు. అలాగే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన దినకరన్ ఈసారి రెండు ప్రధాన ద్రవిడ పార్టీల ఓట్లను చీల్చి అసెంబ్లీ ఎన్నికల ముందు తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు.